నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ శానిటరీ సూపర్వైజర్గా పనిచేస్తున్న మాలతికి చేదు అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి ఫిట్స్తో ఆసుపత్రికి వచ్చిన మాలతికి డాక్టర్లు వైద్యం చేయలేదు. దాదాపు 2 గంటలు బ్రతిపిలాడినా ప్రయోజనం లేకపోయింది. అది గమనించిన స్థానికులు ఇదేంటని ప్రశ్నించగా డ్యూటీ డాక్టర్ వారిని దూషిస్తూ అంతో తేలుస్తానంటూ బెదిరింపులకు దిగారు. రాత్రి సమయాల్లో అందుబాటులో లేకపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఏం చూస్తారు సార్? సార్ ఏం చూస్తారు? ఏం చూస్తారు సార్? సార్ ఏం చూస్తారు చెప్పండి? ఏం చూస్తారా? ఏం చూస్తారా? ఏం ఏం చూపిస్తున్నావు? ఏందా డాక్టర్ డాక్టర్ లాగే ఉండాలా? ఏం చూపిస్తున్నావు? ఏందా ఏలేందమ్మా చూపించేదా? ఏళ్ళు మా డబ్బులతో బతక, మా డబ్బులతో తింటా, రోజు 3 కోట్లు తినేది కూడా మా డబ్బులతో. ఊరికి ఆయనకి ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇస్తున్నారు డబ్బులా? ఏళ్ళు చూపించేది ఏందా? ఏలేని చూపించేదా? ఆయన 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 రౌడీజం ఏమైనా ఉంటే ఇంట్లో చూపించుకోమని చెప్పాలా? ఏ ఊరు ఆయందా? ఆయన డాక్టర్ డాక్టర్ ఓపిక లేకపోతే ఇంకెందుకు? ఎంతమంది చూస్తుంటాడు ఆయన సర్వీస్లో? ఆయన ఏళ్ళు చూపించేది? ఎంతమంది చచ్చిపోతున్నారు ఇక్కడ నుంచే? మా బంధు కాదు, మా చుట్టం కాదు మేడం. ఇక్కడ స్టాఫ్ కాబట్టి, మేము స్టాఫ్ కాబట్టి చెప్తున్నాం. ఇది మాట మాటలే సార్ మీకు, అంటే పేదోడి మాటలన్నీ కూడా మీకు అరుపు లాగిన పడుతుంది. అంతేనా? ఒక విషయం ఇప్పుడు చెప్తా నేను, ఇప్పుడు చెప్తా. 11 గంటలకు అంబులెన్స్ తీసుకొని అక్కడ పెట్టా. 11 గంటలకు తీసుకొచ్చి అంబులెన్స్ అక్కడ పెడితే 1 గంటకు డ్యూటీలో అక్కడ ఎస్ఐసీలోకి తీసుకోపోతారా? 1 గంటకు తీసుకోపోతారు. 2 అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి. ఎంఎన్ అక్కడ ఎవరు? ఓటీ టెక్నీషియన్ లేడు. ఎవరో ప్రైవేట్ అంబులెన్స్లో తీసుకొచ్చిన టెక్నీషియన్ చేత ఆక్సిజన్ పెట్టించాం. ఎక్కడి వరకు? మీరెవరు సార్? మేడంతో మాట్లాడమన్నారు. మీరెవరు? అంటే ఏం సార్? సీఎం అంటే ఏంటి సార్? తెలియదు సార్ మాకు. సీఎం అంటే ఏంటి సార్? చెప్పండి సార్, పర్లేదు. సీఎం చెప్పండి. మీరు మేడంతో చెప్తా అన్నారు కదా, సీఎం ప్రవీణ్ సార్ అని చెప్పండి.